మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఎంత సీరియస్ గా బీజేపీ దృష్టి పెట్టిందని అందరికీ తెలుసు. జాతీయ స్థాయి నాయకులు సైతం వచ్చారు, పక్క రాష్ట్ర సీఎం వచ్చారు. ఒకవేళ ఇప్పుడు జనసేన అభ్యర్థి నిజంగా బరిలోకి దింపితే తిరుపతి ఉప ఎన్నిక మీద అంత సీరియస్ గా భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టి సపోర్ట్ చేసి అభ్యర్థిని గెలిపించుకునే అవకాశం ఉంటుంది. మంచిదే, అదేదో తేలిపోతుంది. బేసిక్గా జనసేన అభ్యర్థి అని ఎప్పుడు ఓకే చేసుకుంటారు? వాళ్ళకి ఎక్కువ బలం ఉందనుకున్నప్పుడు. బీజేపీ కూడా మద్దతు ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో జనసేన మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే జనసేనతో గెలిచినట్టే బీజేపీతో గెలిచినట్ట. అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు కదా. కార్యకర్తలకి అయితే కనుక మరి అన్ని చోట్ల గెలవాలి కదా, ముందు వాళ్ళే అలాగని చెప్పి జనసేన త్యాగం చేయలేదు. వాళ్ళు అంటారు త్యాగం చేశామని, అది నేనైతే అనుకోవట్లా అది త్యాగం అనేసి అంటే. బట్ ఆ టైంలో అండర్స్టాండింగ్ ఒప్పుకోవడం అనేటువంటిది మంచి పద్ధతే, అది ఫ్యూచర్ కోసం మంచిదే. బట్ తెలంగాణ సపరేటు, తిరుపతి సపరేటు, ఆంధ్ర సపరేట్. ఫస్ట్ నాట్ తిరుపతి, ఆంధ్ర సపరేట్, తెలంగాణ సపరేట్. తెలంగాణలో వాళ్ళు ఎవరితో పొత్తుద్దు అనుకునే కూర్చున్నారు, తెలుగుదేశాన్నే వదిలేసుకున్నారు. తెలుగుదేశం కంటే జనసేన గొప్ప కాదు కదా అక్కడ. ఈవెన్ నువ్వు మొన్నటిసారి ఎన్నికల్లో పోటీ చేసేవాడు కదా, ఏమైంది పార్లమెంట్ ఎన్నికల్లో వాటిట్లో కాబట్టి. బట్ కార్యకర్తలు ఇక్కడ పవన్ అభిమానులు కాబట్టి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫోర్స్ కాదు అది, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫోర్స్. కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫోర్స్ అన్నప్పుడు ప్రూవ్ చేయి, బీజేపీ కూడా జెండాలు పట్టుకు తిరుగుతుంది ఖచ్చితంగా. గెలిపించడం అంటే దాని చేతిలో ఉంటే అదే గెలుచుద్ది కదా అందరు సార్. అయితే జనసేనకి ఇచ్చేసేయడం ద్వారా ఫ్యూచర్లో ఇష్యూస్ లేకుండా చేసుకుంటుంది పోనీ, అదన్నా తేల్చి. కానీ ఒక అవకాశం మిస్ చేసుకున్నట్టు అవుదా, ఆ సీరియస్నెస్ తగ్గిపోయినట్టు అవుదా ఉప ఎన్నిక మీద? అలా అనడానికి ఏం లేదు. ఇప్పుడు సీరియస్నెస్ ఇప్పుడు అక్కడ గెలిచే సీన్ అయితే కనుక ఈ గోలే ఉండదు. గెలిచినా గెలవ, ఇప్పుడు దుబ్బాక గెలుస్తుంది అని వాళ్ళు అనుకోలేదు కదా. అక్కడ కాంపిటీషన్కి తెగించి వెళ్ళారు మొత్తం శక్తి. కానీ ఎంత సీరియస్నెస్ పెట్టారు అనేది అందరికీ తెలియదు. అంత సీరియస్గా ఎఫర్ట్ పెట్టడం వల్లే కదా అంత హోరాహోరీ యుద్ధం జరిగినా, పోను తక్కువ ఓట్లతో గెలిచినా గెలిచేశారు. ఆ సీరియస్నెస్ ఇక్కడ పెట్టగలదా అంటున్నాను. అదే అనేది అది పెట్టే టైంలోనే చెడగొట్టుకున్నారు. ఇక్కడ ఇంత సాగతీతకం లేకుండా ఉంటే ఫస్ట్ దశలోనే తేలిపోతే అది జనసేన అయినా బీజేపీ అయినా అక్కడతో అయిపోయేది. ఇంకో వారం తర్వాత చూద్దాం, ఇంకో వారం తర్వాత అంటే జనసేన సీరియస్నెస్ చూపించట్లే అక్కడ. ఇప్పుడు బీజేపీ సీరియస్గా ఎప్పుడో డిసైడ్ అయిపోయింది అక్కడ, నా క్యాండిడేట్ అని కూడా అంది. మరి అప్పుడు సాగతిస్తుంది జనసేన అయినప్పుడు. ఇప్పుడు బీజేపీ ఏ విధమైన సీరియస్నెస్ చూపెడుతుంది అక్కడ ప్రాక్టికల్ ఇప్పటికే వాళ్ళ కార్యకర్తలకి నీరసం వచ్చేసింది అక్కడ. ఇదివరకు మొత్తం ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు అందరూ కూడా గ్రౌండ్లో తిరిగినాయి. ఇప్పుడు అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అయిపోయింది అక్కడతో. ఇప్పుడు ఏంటంటే ఏదో మేము కూడా పోటీలో ఉన్నాం, సిపిఐ సిపిఎం అన్నట్టుగానే ఉంటుంది.